ఏంటి డీజిల్స్? సో మనం ఎగ్జామ్ రాసిన తర్వాత డీజిల్స్ వస్తాయి కదా మనకి, సో అది వాళ్ళ వీడియో. సో ఈ వీడియో చూసే ముందు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకో, ఈ వీడియో చూడండి. సో ఇంకెందుకు క్లిక్ లెట్స్ గెట్ ఇట్ స్టార్టెడ్. చూస్తా చూస్తా రెండు రోజుల్లో రిజల్ట్స్ వస్తాయి కదా, అప్పుడు నీ పని చెప్తా ఎన్ని మార్క్స్ వస్తాయో. ఇప్పుడు ఇప్పుడు చెప్పాను, ఇప్పుడు కాదు చెప్పేది. మమ్మీ నన్ను భయపెట్టించకు. నేను నేనేమి భయపెట్టించట్లేదే చెప్తున్నాను, రెండు రోజుల తర్వాత మార్కులు వస్తాయి కదా, అప్పుడు తక్కువ మార్కులు ఉంటే ఇంట్లోనే చదువుకునే లేదు, స్కూల్కి వెళ్ళడానికి కూడా లేదు, ఏం లేదు, ఇంట్లోనే ఉండడం. మమ్మీ నువ్వు ఎప్పుడు ఇంతే చీ మనకి, అప్పుడు చూద్దాం లే టీవీ చూడాలో ఇంట్లో ఉన్నాలో లేదా చదువుకోవాలో, అప్పుడు చూద్దాం. ఏంటో అసలు మమ్మీ నన్ను టీవీయే చూడనివ్వద్దు, అయినా రెండు రోజుల తర్వాత రిజల్ట్స్ వస్తాయి కదా, ఏంటో అప్పుడు ఏం చేస్తుందో ఏంటో మమ్మీ, నాకు ఫుల్ భయం వస్తుంది. ఏంటి ఎప్పుడు చూసినా ఫోన్ మీద పడి ఉంటూ ఎగ్జామ్ అయింది, ఆ ఫోన్ మీద ఆ ఫోన్ చూడడం బాగా ఎక్కువ అయిపోయింది. అసలు ఫోన్ 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 ఎప్పుడు చూసినా ఫోన్ మీద పడి ఉంటావు. ఓయ్ వెళ్ళి కసే చదువుకోవచ్చు కదా చదువుకోవాలో లేదా బై లేదా స్కూల్కి వెళ్ళాలో లేదా కూర్చొని టీవీ చూడాలి చెప్తా అన్నావు కదా, మర్చిపోయావా అప్పుడే? నాకు తెలుసులే ఈరోజు రిజల్ట్స్ డే అని, అయినా ఈరోజు స్కూల్కి వెళ్ళాలో లేదా ఇంట్లోని టీవీ చూడాలో తెలిసిపోతున్నాయి కదా నీకు, ఫస్ట్ అయితే ఆ రిజల్ట్స్ ఏదో చూడు. ఏంటి ఏమైంది ఫేస్లో ఏంటి అలా ఎక్స్ప్రెషన్ ఇచ్చావు, ఇంతకీ ఎన్ని మార్కులు వచ్చాయి? అమ్మా అంటే అది ఇంగ్లీష్లో 71, ఏంటి 100కి 71 మార్క్స్, అసలు ఏంటిది ఏంటిది? సరే నెక్స్ట్ సబ్జెక్ట్ చెప్పు. మ్యాథ్స్లో
అన్ని వేస్ట్ చేస్తా.